బూత్ స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు సమావేశం ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానిక్ ఠాగూర్ తెలిపారు. తెలంగాణలో 2023 కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మానిక్ ఠాగూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బూత్ స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని మండల స్థాయి నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తాము సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణలో 2023 కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని 78 సీట్లు గెలిచి అవినీతి తెరాస ప్రభుత్వాన్ని అంతమందిస్తున్నామని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నిస్తున్నారని మానిక్ ఠాగూర్ అన్నారు. ప్రజలతో కలిసి ప్రజల గొంతుక అయ్యి కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ప్రజల మద్దతు కాంగ్రెస్ కే ఉందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పేదల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని బలహీన వర్గాలకు అండగా ఉంటామని తెరాస పెట్టుబడిదారుల వెంట ఉంది అని మానిక్ ఠాగూర్ అన్నారు. ప్రజలతో కలిసి ప్రజల కోసం క్రమశిక్షణగా ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని మానిక్ ఠాగూర్ అన్నారు. హైదరాబాద్ ని కాంగ్రెస్ కట్టాల సమానంటే హైదరాబాద్ ని కాంగ్రెస్ दूसरी पार्टी के नेता आपके गायब हो गए. ये करवाना था तेलंगाना कांग्रेस से लोग वहां जा रहे हैं जिनसे हमारा डर था. अभी लोग हमारा था कांग्रेस का पास आ रहे हैं. आप बेटी किस तरह के बहुत लोगों का भी बेटी किस तरह है क्योंकि बात में करेंगे उनका उनको पर ये होना आज उसके रहते कांग्रेस पार्टी का टाइम आ गया और कांग्रेस का तिरकी जी फसल कांग्रेस पार्टी 78 सीट जीत के